SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్. నీ గురించి తెలిసిన వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలుసు. నీ గురించి తెలియని వాళ్ళకి నేను ఓన్లీ స్క్రీన్ మీద చూసి చాలా సినిమాలు చేసేసాడు, కోట్లు సంపాదించేసాడు, హైదరాబాద్ ఇల్లు కట్టేశాడు, ఊర్లో ఇల్లు కట్టేశాడు, కార్లు కొనేశాడు, మనోడు సెట్ అయిపోయాడు అని చాలామంది అనుకుంటుంటారు బయట. అవునా కాదా? అవునండి. రియాలిటీ ఏంటో నాకు తెలుసు కాబట్టి అట్లా అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అదే చెప్తున్నా కదా, అదేదో మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసాను, అవిన పులిచిట్ అని చెప్పాడు. ఒక 6 అడుగుల నేలలో గొయ్యి తవ్వి మళ్ళీ తీసుకెళ్ళి అందులో పాడేసి చుట్టూరు మట్టిగా పెట్టేసి అప్పటిదాకా మనం కష్టపడుతూనే ఉండాలి. మనం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాం. మనం ఊర్లో ఇల్లు కట్టుకున్నాం, కలమ్మ తల్లి దైవల్లో ఊర్లో ఒక 4 సెంట్లు ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. హైదరాబాద్లో అయితే ఇల్లు లేదు. మనకు వర్క్ అయితే నడుస్తుంది దేవుడి దయవల్ల. మనం నమ్ముకున్న మనం దీన్నే నమ్ముకుని ఉన్నాం, ఇదే నిలబెట్టింది మనల్ని. వర్క్ నడుస్తూ ఉంటాం తప్ప ఓవర్గా ఏదో పెద్ద సెట్ అయిపోయి అంత ఏముండదు, హ్యాపీగా వెళ్తుంది లైఫ్. ఇబ్బంది లేకుండా ముందు మీద చాలా బెటర్. ఒకప్పుడు మనం ట్రై చేసే రోజులతో పోలిస్తే ఇప్పుడు సూపర్ లైఫ్. అంతే తప్ప మళ్ళీ పెద్ద పెద్ద అడావుడి ఆ అడావుడి ఏం లేదు, సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అంటే ఆ స్ట్రగుల్స్ గుర్తున్నాయి కాబట్టి వచ్చే ప్రతి రూపాయికి వాల్యూ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా. నేను ఎక్కువ నాకు ఎప్పుడు సొంతంగా ఎప్పుడు ఇదే ఉన్నాను. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటా. నాకు పెద్ద అది చేయాలి, ఇది చేయాలి, ఎంజాయ్ చేయాలి, అది ఏముండదు నాకు. హ్యాపీగా మనల్ని ఎవరైతే నమ్ముకున్నారో, మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతే చాలు. మనం అరే ఒక మంచోడికి లైఫ్ ఇచ్చామన్నా మనం అన్న మదర్ కనిపించాలి, మంచోడిని చేసుకున్నామని వైఫ్ కనిపించాలి, అంతే. అలా హ్యాపీగా వెళ్ళిపోతే చాలు తప్ప పెద్ద పెద్ద అడావుళ్ళు అవి ఏమి ఉండదు. అందుకని నేను మీరు చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తే మీరు త్రూ అవుట్ చేస్తా ఒక హీరో పక్కన, మళ్ళీ అదే హీరో పక్కన ఒక చిన్న గేటర్ కూడా చేసేస్తాను నేను వన్ డే అయినా. నాకేంటంటే కొన్ని అనిపిస్తుంటాయి, విరూపాక్ష సినిమా పెద్ద గేటర్ పిలిచారు అప్పుడు నాకు కుదరలే. ఆ తర్వాత నా మనసు కనిపించింది ఈ సినిమా ఎందుకో హిట్ అవుద్ది అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ వన్ డే గేటర్ పిలిచారు వెళ్ళి చేస్తాను నేను. నాకు తెలుస్తుంది, నాకు ఆ వైబ్ తెలుస్తుంది, హిట్ అవుద్ది అనిపిస్తుంది. అంతే వన్ డే అయినా సరే చేస్తాను. మీరు చిన్నదండి అన్నారు, చిన్నదైనా పర్లేదు చేసేస్తాను రా బాబు. సక్సెస్లో ఉండాలి, ఆ చిన్న పెద్ద అవి ఏముండదు, వర్క్ నడుస్తూ ఉంటే చాలంట, అలా ఫీల్ అవుతాను. బట్ ఇండస్ట్రీలో ఉంటున్నామంటే మహేష్ కొంచెం షో ఆఫ్ చూపించాలి, మంచి డ్రెస్సులు వేయాలి, వాచ్లు పెట్టాలి, ఐఫోన్లు వాడాలి, ఒక ఆడియో ఒక సింబల్ ఉన్న కార్ అయితే కొనాలి, టక్కని తీసుకెళ్ళి అక్కడ ప్రొడక్షన్ హౌస్ ముందు నిలబెట్టాలి, లోపలికి వెళ్ళి ఇలా ఇలా ఊపుకుంటూ హాయ్ చెప్పాలి, రావాలి, అవకాశాల గురించి వెళ్ళా కానీ అంత సీన్ ఉంటుంది, అంత చూపించాలి సినిమా అంటారు. ఇన్ని సినిమాలు చేసినా కానీ మహేష్ ఇంతవరకు కూడా కారు కూడా కొనలేదు అంటే అవసరం లేదని కొనలేదా, లేకపోతే ఏంటి, ఏదైనా రీజన్ ఉందా? దాని ఇప్పుడు మామూలుగా నా మనసుకి అనిపిస్తుంది, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ ఒకవేళ మీరు డైరెక్టర్ సపోజ్ మీరు ఒక సినిమా సరే ఇప్పుడు రంగస్థలం చేశాను నేను ఆడి గోర్లో దిగాను, ఆ క్యాటర్ నన్ను ఆడి గోర్లో దిగినందుకు సెలెక్ట్ చేస్తారా, నేను సెట్ అయినందుకు సెలెక్ట్ చేస్తారా? మామూలుగా మనలో అన్నమాట. మామూలుగా అయితే దానికి సెట్ అవుతా కాబట్టి సెలెక్ట్ చేస్తా కదా. నేను అలాగే అనుకుంటాను. బేసిక్గా నాకు ఈ కార్ అవన్నీ పెద్ద ఇష్టం ఉండదు, కానీ ఇల్లు అంటే ఎక్కువ ఇష్టం నాకు. అందుకని నేను మదర్కి ఎక్కువ ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఊర్లో ఇల్లు లేని రోజులు ఉన్నాయి కాబట్టి మనకి చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి అందుకని ఫస్ట్ ఇల్లుకి ప్రిఫరెన్స్ ఇచ్చాను నేను. ఫస్ట్ ల్యాండ్ కొని ఇల్లు కడదాం. కారుదేముంది, నీలాంటి వాడికి చెప్తే 150 ఈఎంఐ పెట్టుకుంటే ఇప్పుడే డౌన్ పేమెంట్ కడితే చెప్పు అయిపోద్ది. అది కాదు కదా, నాకు కొంచెం ఏంటంటే ఫస్ట్ ఇల్లుకి ప్రిఫరెన్స్. ఆ తర్వాత కారు ఏముంది మనకి కలమ్మ తల్లి దయవల్ల మనకి షూటింగ్ ఉన్న రోజు సూపర్గా కారు పంపుతారు హ్యాపీగా, మన అసిస్టెంట్ వస్తాడు హ్యాపీగా తీసుకెళ్తాడు, హ్యాపీగా వస్తాడు. సరదాగా అక్కడక్కడ తిరగటాక అయితే పర్లా, ఏదో ఇంటికాడ అయితే ఏదో చిన్న కారు ఉంది ఊర్లో, అదైనా ఊర్లో మదరు మా పాప మా వైఫ్ తిరగడాక ఊర్లో ఊరు వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఉన్నప్పుడు ఏమంత నాకు ఇంకా ఏం అవసరం అవ్వాల, అవసరం అయినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా. ఎందుకు ఫ్యామిలీ ఇక్కడ పెట్టలేదా? తీసుకొచ్చేసి ఫ్యామిలీ ఇక్కడే, కానీ ఎక్కువ ఊర్లో ఎక్కువ మొన్న దాకా ఊర్లోనే ఉన్నాం కదా, ఒక మ్యారేజ్ అయిన 2-3 ఇయర్స్ అక్కడ రీసెంట్ నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడిని, అక్కడ చిన్న కారు అటు ఇటు తిరగటం. ఇక్కడైతే మొన్న షిఫ్ట్ అవుతా 2 మంత్స్ అయింది అంతే. బస్కి వచ్చేస్తావా? ఒకసారి స్లీపరు పర్లే వాళ్ళు తిరుగుతుంటా, లేకపోతే ఫ్రెండ్స్ నేను కార్లో వచ్చేస్తుంటాం, ఎవరైనా ఫ్రెండ్ నేను కలిసి వచ్చేటప్పుడు. ఇంకో ఆర్నారాయణమూర్తి గారు నువ్వు, ఇంకో ఆర్నారాయణమూర్తి గారు నువ్వు. ఆర్నారాయణమూర్తి అని ఏం కాదు, కానీ ఎందుకు లైఫ్ అలా లీడ్ చేయడం కొంతమందికి ఇష్టం నిజంగానే. మనకు అవసరమైనప్పుడే దాన్ని కొచ్చి పెడితే బెటర్ అనిపిస్తుంది. అవసరానికి మించి ఇప్పుడు మనం లేని ముందు అడౌట్ చేసేసి ఆ తర్వాత ఇబ్బంది పడి కంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడితే ఫ్యూచర్ బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. ఆ తర్వాత ఇబ్బంది పడకూడదు కదా, ఇప్పుడు మళ్ళీ ఫుల్గా అడౌట్ చేసేసి మళ్ళీ ఆ తర్వాత మామూలు అయిపోయి మనకి ఇది మొన్నటిదాకా అడౌట్ చేసేటప్పుడు లేదంటారు కదా. అలా సాఫీగా వెళ్ళిపోవాలి,
ఇవాళ ఉన్న రోజు నుంచి రేపు స్టెప్ ఎక్కల తప్ప దిక్కకూడదని నా ఫీలింగ్. ఓకే, అందుకని నేను ఎక్కువ పెద్ద ఏం ఆడవు. సో లైఫ్ ని అసలు లగ్జరీగా లీడ్ చేయు, ఖర్చు పెట్టు, ఏం చేయు. కాబట్టి వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఎన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచావు మరి? రామచంద్ర ఖర్చు పెడతాను. అవి ఖర్చు పెట్టేది ఎలా అంటే దేనికి అవసరం దానికి ఖర్చు పెడతాను, మరీ ఓవర్గా వెళ్ళను అంతే. అవసరానికి మించి అయితే ఎక్కువ ఖర్చు పెట్టినాను. ఇండస్ట్రీలో నీకు ఒక బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేసి నీకు నేను ఉన్నాను ప్రాబ్లం లేదు గో హెడ్ అని చెప్పిన ఒక హీరో అంటే ఎవరి పేరు చెప్తా? విశ్వక్ సార్. ఓకే, విశ్వక్ సేన్ ధమ్కిలో కూడా మంచి రోల్ చేశారు. విశ్వక్ సేన్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నాకు వాళ్ళు పేమెంట్ కూడా నాకు ఇలా అవసరం అంటే చాలు, మొత్తం ఇప్పుడు నేను ఒక 30 డేస్ రెమ్యునరేషన్ ఒకేసారి ఇచ్చేమని నాకు ఇచ్చేస్తారు ఫస్ట్. అంత బాగా చూసుకుంటారు ఇద్దరు. మరి ఆ వైబ్రేషన్ ఎలా సెట్ అయిందో ఆయనకి నాకు మనకు తెలియదు. కానీ పైగా మహేష్ అమ్మ ఇక్కడ సెకండ్ సారి రిపీట్ చేసిన హీరో ఆయన. అంటే మనం పాగల్లో చేసాం ఫ్రంట్ క్యారెక్టర్, మళ్ళీ ధమ్కిలో కూడా చేసాం. ఆయన రిపీటెడ్గా పిలుస్తూ ఉంటాడు ఆయన మనల్ని. అది అతను మంచితనం అంటే బయట కనిపించినంత కాదు, బయట కొంచెం ఆ వాయిస్ అయి బేస్ ఉంటే కొంచెం మంది వేరేలా అనుకుంటారు కదా. చాలా మంచోడు, చాలా హార్ట్ఫుల్ పర్సన్, ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం మీకోసం నిలబడిపోయే పర్సన్. గ్రేట్ గ్రేట్, బాగుంటాడు మహేష్. మన సినిమాలో ఉంటే బాగుండు, నా పక్కన ఉంటే బాగుండు సెట్లో అనుకునే హీరోలు అంటే ఎవరని చెప్తా? విశ్వక్ సేన్, కార్తికే బాగానే ఉంటారు, శ్రీవిష్ణు అన్న బాగానే ఉంటారు, నాతో నవీన్ పులిశెట్టి అన్న బాగుంటారు. పెద్ద హీరోలు అయితే ఎన్టీఆర్ అని చాలా బాగా మాట్లాడతారు. అసలు నేను ఒక్కరోజు నాకు సుకుమార్ సార్ పాప ఫంక్షన్లో కనిపించి, ఒరే నువ్వు ఏది పడితే చేయకు, మంచి వేషాలు చేయి, లేట్ అయినా పర్లా, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన పాపకి యాక్షన్ లేట్ అయ్యి. నాకు భలే అనిపించింది, ఇంత స్టార్ ఏదో నేను మొత్తం మీద ఎక్కడో చిన్న ఏమన్నా చూసారో ఏంటో నాకు తెలియదు. రంగస్థలం లాంటి త్రూ అవుట్ చేసి అక్కడక్కడ ఓటు రెండు సీన్లు వేస్తున్నాను అన్న అన్నారు ఏంటో మరి నాకు తెలియదు. ఆయన అంటమైతే అన్నారు, నువ్వు కంగారు పడకు, ఏది పడితే చేయకు, మంచి వేషాలు చేయి, కొంచెం టైం తీసుకున్నా అని చెప్పేసి వెళ్ళారు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రభాస్ అన్న, ప్రభాస్ అన్న కూడా మారుతి సార్ షూటింగ్లో నేను అలా ఉన్నా ఉంటే మంచి అది ఏమంటారు, కొంచెం శీతాకాలం కదా మంచి చలిగా ఉంది, ఎరా స్వెటర్ లేదని కానీ లేదన్నా మంచి టీషర్ట్ ఇచ్చారు, అదిరిపోయింది మాట. ఇంకా అసలు అది వేసుకున్నాను, నువ్వు నమ్మవు రోషన్ ఇలా అంటున్నానని కాదు, కానీ అది వేసుకున్నా కాడి నుంచి నాలో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. ఓకే, వెంటనే మహేష్ బాబు సార్ పిలిపించారు, మహేష్ బాబు సార్, త్రివిక్రమ్ సార్ వాళ్ళిద్దరు పిలిచి ఆ సినిమాలో మంచి ఆపోజిట్ రోల్ ఇచ్చారు నాకు. ప్రభాస్ అన్న అయితే సూపర్ అన్నమాట, రంగస్థలంలో చాలా బాగా చేసాం, చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా టీషర్ట్ని వదలాలనిపించట్లా, రెండు రోజులకోసారి ఆ బీరువా ఓపెన్ చేసి అది చూస్తానమాట. ఆ టీషర్ట్ ఏదో మాకు ఇరాదు, మీరు వెళ్తా ఉంటారు కదా ఇంటికి, వెళ్తానే కదా, ఆ టీషర్ట్ ఏదో మాకు మీకు ఇస్తాను. అందుకని ఒకసారి టీషర్ట్ ఇస్తే వేసుకొని రేపు ఇచ్చేస్తా మళ్ళీ. అలా మంచి సపోర్ట్. ఇంకా చరణ్ గారు అయినా ఇంకా రంగస్థలంలో పాపం ఆయన సూపర్ సపోర్ట్ చేసేవారు. ఒకరోజు వంశీపైడి పెళ్లి గారు వచ్చారు సెట్కి, వస్తే అప్పుడు మహర్షి షూటింగ్ గారు, మీ మహేష్ గారి సినిమాలో మా మహేష్కి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇయ్యని అడిగారు. నాకు జమ్మని ఆ లైన్ అలా ఉండిపోయింది. వంశీపైడి పెళ్లి గారు అదే అప్పుడు మహేష్ బాబు గారితో షూటింగ్ జరుగుతుంది. ఓకే, మీ మహేష్ గారు మూవీలో మా మహేష్కి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అడిగారు. ఆయన నా కోసం అడిగారు. ఓకే అమ్మ అనుకున్నా. వీళ్ళంతా మంచి, చాలా బాగా చూస్తారు. అంటే ఆ సిచ్యువేషన్ రావాలి తప్ప మనకి ఆ క్యారెక్టర్. ఇప్పుడు ప్రభాస్ అన్న దాంట్లో వచ్చింది, మారుతి సార్ ఇచ్చారు, మహేష్ బాబు సార్ దాంట్లో, త్రివిక్రమ్ సార్ ఇచ్చారు. టైం పడాలి మనకి. నేనేమనుకున్నానంటే రంగస్థలం 2018లో అడిగారు మహేష్ బాబు గారు, ఆ అబ్బాయి బాగా చేశాడు అని చెప్పి సుకుమార్ సార్ని. నేను మర్చిపోయి ఉంటారులే, ఇప్పుడు ఏం గుర్తుంటానని మొన్న వెళ్ళి కలిస్తే జాతిరత్నాల గురించి చెప్తున్నారు ఆయన, నాకు చాలా ఇష్టం జాతిరత్నాల్లో నీది అన్నారు. కట్ చేస్తే ఇందులో పెట్టించారు, బాగా సపోర్ట్ చేస్తారు. బట్ తక్కువ టైంలో ఆల్మోస్ట్ అందరు పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు కదా. అంటే పర్లేదు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఉందంటే ఒక బన్నీ గారు తప్ప మొత్తం అందరు సినిమాల్లోనే నేను చేశాను. మొత్తం ఎవ్రీ పర్సన్, ప్రతి హీరో గారి దాంట్లో చేశాను నేను. ఆఖరికి నీ హరిగా గారి దాంట్లో కూడా చేశాను ఒక మనసులో. అవునవును, అలాగే సెట్ అయింది. అదే